మొదలుపెడితే పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్ మున్సిపాలిటీస్ ఎన్నికలు అయితేనేమి ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అయితేనేమి తిరుపతి బై ఎలక్షన్స్ అయితేనేమి ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు అయితేనేమి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ప్రతి సోదరుడు ప్రతి స్నేహితుడు కూడా సొంత బిడ్డల నన్ను భావించి సొంత అన్నగా సొంత తమ్ముడుగా నన్ను భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడ్డారు కానీ అన్ఫార్చునేట్ గా ఇంత ప్రేమ ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది ప్రతిపక్షంతో పాటు మీ అందరికీ కూడా కనపడతానే ఉంటది ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా ఒక ఈనాడు అయితేనేమి ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి ఒక టీవీ 5 అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తా ఉన్నారు వీళ్ళే బూతులు తిడతారు ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరూ కూడా మాట్లాడిండరు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళో మనల్ని ప్రేమించే వాళ్ళో ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టించి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అబద్ధాలు ఆడతారు అసత్యాలు ప్రచారాలు చేస్తారు వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది కష్టాలుంటారు పాలిటిక్స్ లో మీకు ఒకసారి నన్ను తిడుతుంటే మీ అందరికి ఇబ్బంది కలిగించవచ్చు నేను భరిస్తాను బలవంతుడే భరిస్తాడు మనం బలమైన వ్యక్తులు భరిద్దాం మనం భరించిన వాడే సాధించగలడు అంతేగాని మనం మాట అనేశారు కదని చెప్పి పారిపోతే ఎట్లా వాళ్ళ నేను తిట్టేవాళ్ళు విజయం సాధించినట్టు అలా పారిపోవద్దు దేని నుంచి అలా అని చెప్పి ఎదురుదాడి చేయొద్దు భరించండి అలా చూడండి ఎంతసేపు అంటారో చూడండి భరించండి మార్పు ఆటంత చాలా సైలెంట్ గా వచ్చేస్తుంది భరించడం వల్ల వచ్చే శక్తి చాలా బలమైన శక్తి లోపల నుంచి మన తప్పు చేయకుండా మనల్ని అంటుంటే చాలా బాధ ఉంటుంది చాలా కోపం ఉంటుంది చాలా ఆవేదన ఉంటుంది నాకు ఉండకుండా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది చాలా బాధ